పొద్దుగాల తిట్టిండి ఇప్పుడు పిలుస్తుండు. ఏంది మంచిగున్నావా లేదా అని సూనికొచ్చినా. ఇంకా అన్న మీద కోపం మోలే? నాకెందుకు కోపం? అయితే మంచి పాటిస్తా. నీ ఒక్కదాని చూస్తే నాకు భయం వేస్తది. తోడుగా నీ దోస్తుని పిలు. అందరవల్నా? ఏ సంజయ్ ఒక్కరి జాలి. దానికోసం వచ్చిన వారా నువ్వు? పాపిస్తోడా, నా మీద ప్రేమతో వచ్చినవి అనుకున్నా? చెల్లెంటే ఎవరే, తల్లితో సమానం. నువ్వేందే గల్లీల తల్లి చేస్తావు? నువ్వు నన్ను ఏడిపినీకే పుట్టినవురా. చిన్నప్పుడు నువ్వు ఏడుస్తుంటే ఆడిపించింది నేనే. బాగా యాద తెచ్చుకో, పోయి మీ ఫ్రెండ్ పిలు, నా చెల్లె కాదు. దిమాక్ లేనోళ్ళు ఎక్కున్నావు. రావే. ఎందుకు రావాలే? ఆడి నేను ఎందుకు పిలుస్తుండో ఆడికి నీకే తెలియాలి. అయినా మీ అన్నయ్య పిలిస్తే నేను రావాలా? నేను రాను. లవ్ చేస్తున్నావంట? నేనా? నేనే కాదు, ఏ అమ్మాయి కూడా ఆ వేస్ ఫెల్లోని లవ్ చేయదు. అయితే రావా, సరేది, మస్తు బిళ్ళపిస్తున్నావు. ఆగాగు, నువ్వు పిలిచినవనే వస్తున్నా, తన కోసం అయితే రాను. చెల్లే, ఏ హోటల్ పోదాం? ఫైవ్ స్టార్ హోటల్ పోదామా? వద్దులే, నీకు ఏసీ పడదు కదా. ఇంకా త్రీ స్టార్ హోటల్ ఏమో, ఇక్కడికి చాలా దూరం అవుతుంది. రెస్టారెంట్ ఏమో మన ఏరియాలో లేదు. ఇరాని హోటల్ తాగుదామా? గట్లనే వద్దు, నీకు వాసన పడదు. అవునానా? ఓ పని చేద్దాం, ఈ బాటపోంటి బండిలో చాయ్ తాగుదాం. చాయ్ నేను తాగను. ఎందుకోసం పిలిచినావు? వచ్చినావు కదా, ఉండు. ప్లీజ్ ప్లీజ్, నా కోసం తిన సవర్జీ. ప్లీజ్ రారాదే. అన్న నా కాలు మొక్కుతున్నావేందే? దేవత లెక్క కొడుతున్నావని దయచివాడి. ఈ గోడ కట్టిన నవ్వు ఇంటికి రా చెప్తాను ఈ సంగతి. ఇజ్జత్ తీస్తున్నావు. రే బీరు, దోమే తిని స్పెషల్ చా ఏమైనా ఎంతసేపు వెయిట్ చేయాలి తి. ఏం నవ్వుతున్నారే చెల్లే. నీ తన చేంజ్ ఉన్నదా? నువ్వు చేంజ్ అయ్యేదాకా నా తాను ఐదు పైసలు చిల్లర కూడా ఉండయి. అయితే నీ తానున్నాయా? మెహబూబా మెహబూబా, ఏమ్రా కొండా, మంచుకున్నావా? మెహబూబా నమస్తే అన్న, నా విషయం ముచ్చటిస్తున్నావు? అయ్యో రండి సార్, రండి. అరే ఇజ్జత్ దియకన్నా. ఇజ్జత్ అంటే ఎలా ఉంటుందో తెలుసారా నీకు? డబ్బులు లేనట్టున్నాయి, అందుకే అన్న గుర్తొచ్చాడు. వెల్ పని చేసుకో. రేయ్ వచ్చారా కూసే గాడిదలు మేసే గాడిదలు చెడగొట్టడానికి? చెడగొట్టి షెడ్ పంపనీకి ఆడే ఉన్న స్కూటరా? చా, దీనికి ఏ మాత్రం తక్కువ లేదు సార్లకి. రేయ్ ఆ ఫైనాన్స్ కుర్రాడు మూడు రోజుల నుంచి వస్తున్నాడు, వాడి సంగతి ఏదో చూసి పంపు, నేను ట్రైల్కి వెళ్ళి వస్తా. ఎన్ని రోజులు అడుగా, మీ సేట్ గారు క్లాస్ వీకెండా? ఏందన్నా ఏడిపోయినావే, మూడు దినాలు సంధి ఎదుగుతున్నా, కట్టన్నా మూడు రోజులది 60 రూపాయలు. అరే ఇంద్రయ్యా లెక్క పెట్టుకోవాలి, ఇక్కడే పో, మళ్ళా రేపు వస్తా, పైసలు రెడీ పెట్టుకో, ఊకే తిప్పక్ దిమాకరా. ఏమ్రా పైసలతో పాటు బుక్ కూడా పెట్టుకుంటావు? ఏమ్రా ఇచ్చిపో, తీసుకా. బల్పు మస్తుందిరా ఈయనకి. అరే ఉన్న పైసలే నాకు ఇప్పించినావు, సిగరెట్లకు పైసలు ఎట్కెళ్ళొస్తారా? నువ్వేం ఫిగర్ చేయకురా, అగో దుబాయ్ మూర్తిగాడు పోతుండు. అవే సాలే ఇదిరా, వస్తున్నా వస్తున్నా. అరే ఇన్ని బక్రా బనాయించాలి. ఓకే ఓకే ఓకే. నమస్తే నమస్తే నమస్తే. కూర్చో కాక. ఏం సేటు దుబాయ్ ఎట్లుంది? దుమ్ము కొట్టుకుపోయండి, నేను పోయినాక పూరా సాఫ్ అయింది. నువ్వు వాడేం చేసినావు? అడిగి పోయి నేను చేసిందే సాఫ్ సూత్ర. సాఫ్ సూత్ర అంటే క్లీన్ అండ్ క్లీనా? ఆ కాదే. అరేవా మొత్తం వీడే క్లీన్ చేసిండా? నేనే కాదు, ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళ చదువు రాని వాడు చేసే పనే సాఫ్ సూత్ర. మళ్ళీ ఎప్పుడు పోతున్నావు దుబాయ్కి? పోవుడా, ఇదే ఎక్కువైంది. మళ్ళీ ఏం చేస్తావు? ఏం చేస్తానా, అంతకన్నా మన మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసుకుంటా, లేకపోతే చిన్న దుకాణం పెట్టుకుంటా. దుకాణం ఎందుకే, మంచిగా పాటలు పడతావు, కొన్ని దినాల్లో ఎలక్షన్లు వస్తున్నాయి, మానవుడు నీతో ప్రోగ్రామ్ పెట్టిస్తాడు, మస్తు పైసలు వస్తాయి. నాకా? మనోడికి కార్పొరేటర్లు అందరూ తెలుసు, ఎమ్మెల్యేల దాకా హావా ఉంది, మినిస్టర్ల దాకా రోడ్డు ఉంది. నమస్తే అన్న. అన్నా నీకేం తక్కువే, మైకేల్ జాక్సన్ కంటే ఎక్కువ. అంతేకాదు, నువ్వు జర మంచిగా పాడినావు అనుకో, చిరంజీవి సినిమాకే ఛాన్స్ ఇస్తాడు మా గురువు గారు. నమస్తే నమస్తే నమస్తే. నా కాల్బొక్కి చాయ్ చెప్పే. చాయ్ కాఫీ చెప్పిస్తా. అరే మన మునగా దగ్గర పోయి నాలుగు కాఫీ చెప్పు. సరే అన్న అట్లనే. ఒగ్గు కథ చెప్పరాదే.
అలా కూర్చుడు కదా నిల్చుడు చెప్తా ఇంకా లే ప్రాకర్ గంగ తల పోచేది గంగ కుండల పోచేది గంగ కూరట్ల పోచేది గంగ సకల పాప చాండాల సత్యవీర గంగ గంగలేని నిజేగ మల్లకడి ఈ పద్యాన్ని మంచి పాటలా చేసుకో అట్లానా అయితే ఓకే